ఏంటిది బొమ్మండి? ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మో? ఈ ముసుగు తీస్తే మీకే తెలుస్తుంది. కమ్ కమ్ రండి రండి రండి. ఓ సారీ, కమ్ 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 రండి. తీయండి తీయండి తీయండి. సో స్వీట్. ఇదెవరు చేశారు? నేనే. వావ్, మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదే. ఏంటో, చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇలాగే అంటుంటారు. వెరీ గుడ్, నీ గిఫ్ట్ చాలా బాగుందయ్యా గుప్తా. థాంక్స్ అండి. ఆ ముక్కు మొహం కట్టు బొట్టు చాలా బాగుందయ్యా. ఆహా, లేదండి, నాకెక్కడో ఏదో లోపం అనిపిస్తుంది. రుద్రాక్షమాల, అదొకటి మర్చిపోయినంత మాత్రాన నష్టమేం లేదయ్యా. ఊరుకోండి సార్, నా శ్రమంతా బూడిదలు పోసినట్లయింది. చంద్రుడికో మచ్చల, రుద్రాక్ష లేని ఆ బొమ్మ నాకు చాలా దారుణం కనిపిస్తుంది. ఐశ్వర్య గారు, మీరేమనుకోకపోతే మీ మెళ్ళలో ఉన్న రుద్రాక్ష తీసి ఒక్కసారి ఆ బొమ్మ మెళ్ళ వేయండి, నిండుగా ఉంటుంది. ఇంత అందమైన బొమ్మకి ఈ రుద్రాక్ష వేస్తే చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అలాగే వదిలేస్తే బాగుంటుంది. కరెక్ట్గా చెప్పావు. ఒరిజినల్లో ఉన్న అందం అలంకరిస్తే రాదయ్యా, వదిలే. లేదు సార్, రుద్రాక్ష లేని ఈ బొమ్మ ఉండటమే వేస్ట్. తయారు చేసిన ఈ చేతులతోనే దీన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. గుప్తా గారు, మీ మనసింత సున్నితం అనుకోలేదు. మీ ఆనందం కోసం దీన్ని తీసి ఆ బొమ్మ మెళ్ళో వేస్తాను. ఏంటి గుప్తా, బొమ్మను తీసుకొచ్చావు, ఈ రుద్రాక్షం రూమ్ లో మర్చిపోవచ్చావు, ఏంటో? ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైపోయింది. చూసారా, ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. ధర్మన మజాక. మాస్టరు, ఇప్పుడు ఐశ్వర్య రూపంలో ఉన్న బొమ్మ మెడలో మాల వేశాను, త్వరలో ఐశ్వర్య మెడలో తాళి కడతాను. ఇప్పట్లాగే అప్పుడు కూడా నువ్వు బొమ్మల నుంచుంటూ తప్ప ఏమీ చేయలేవు. హాయ్ మధు, తెరుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. తొందర బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?